పరిశుద్ధన ప్రభు నీకు తోడే ఉన్నాడు మరియా, భయపడకు. నీవు దేవుని వలన కృప పొందితివి. నీవు గర్భం ధరించి వారిని కలిగి ఆయనకు యేసు అని పేరు పెట్టారు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. నీవు పురుషులు ఎరుగని దానిని ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టగల శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నప్పుడు భయపడుతున్న ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనుడు, తన ప్రజలను ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాను. Thank you.
ప్రియమైన యూదా దేశపు బెత్లహేమును యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానము యెషయాకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చు చిత్తం మహాప్రభు క్రీస్తు ఎక్కడ పుట్టును సరే మీరు వెళ్ళి ఆ శిశువు విషయంలో జాగ్రత్తగా తెలుసుకునగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానము తండి నేను ఓటమి ఎరుగని హెరోదు రాజును మరి ఒక రాజును పూజించడమా ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ త్రిమండలం ప్రార్థించిందగా
Jingle bells, jingle bells, jingle bells.